రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో మద్యందారులు ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కేంద్రంలోని 219 జాతీయ రహదారిలో ఉన్నటువంటి కాయగల్ బ్రిడ్జ్ వద్ద స్థానిక ఎస్ఐ మునుస్వామి మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక మద్యంను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యం తనిఖీల్లో మహీంద్రా కార్ మరియు 2 ప్యాసింజర్ ఆటోలు, 2 ద్విచక్ర వాహనాలు, 100,000 రూపాయల విలువ గల మద్యంను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వీరిపై కేసు నమోదు చేశారు. కర్ణాటక మద్యం ఏర్లై పారుతున్న తరుణంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించి ప్రతిరోజు మద్యాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు. విచ్చలవిడిగా అక్రమ మద్యం చేపట్టడం విడ్డూరంగా ఉంది. ఎస్ఐ మునుస్వామి మాట్లాడుతూ మండల కేంద్రంలో తరచూ అక్రమ మద్యం రవాణా జరుగుతుందని, దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు తమ పోలీసు బృందం అడుగులు కదుపుతుందని అన్నారు. కరోనా నేపథ్యంలో మందుబాబులు పలు కోణాల్లో అక్రమ రవాణాకు దారులు మల్లుతున్నా వారి ఆటలు సాగకుండా అన్ని హద్దుల్లో పహారాకు సిద్ధంగా ఏర్పాటు చేశామన్నారు. మందుబాబుల ఆగడాలు సాగకుండా కట్టుదిడ్డం చేసి ఎక్కడ ఒకచోట కనుసందుల్లో జరుగుతున్నది. దీన్ని పూర్తిగా అరికట్టేందుకు దోహదపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మునుస్వామి మరియు పోలీస్ బృందం పాల్గొన్నారు. ఈ దినము నాకు రాబడిన సమాచారం మేరకు నేను, నా సిబ్బంది కైగల్ బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మనకు వీకోట వైపు నుండి సిహెచ్ హరీష్ కమ్మనపల్లి, తర్వాత ప్రేమ్ కుమార్ నల్సాన్పల్లి, భాస్కర్ కాల్వపల్లి, సురేష్ కుమార్ తిరుపతి, అస్లాం చిత్తూరు, వీరంతా వారి వెహికల్లో కర్ణాటక మద్యం అక్రమంగా తీసుకుంటున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారుగా 100,000 రూపాయలు విలువైన కర్ణాటక మద్యం సీజ్ చేయడం జరిగింది. అట్లే ఒక మహీంద్రా రిట్రో కారు, 2 ప్యాసింజర్ ఆటోలు, తర్వాత ఒక యూనికార్న్ బైక్, ఒక టీవీఎస్ బైక్ను కూడా సీజ్ చేసి వీళ్ళందరిపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది.